పూల జానకి జానకి ఏంటి ఇంత హుషారుగా ఉందనుకుంటున్నారా? మరి కొత్త సంవత్సరం వచ్చేసింది కదండి, మనలో కూడా కొత్త హుషారు రావాలి కదా. మరి కొత్త హుషారుకి ఈ పాటకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఆ పాట చూసాం కదండి ఎంత ఫేమస్ అయిందో. మరి ఆ పాటలో కాజల్ కాస్ట్యూమ్స్ సూపర్ కదా. కాజల్కే కాదండి, సమంత నిత్యమేనన్ లాంటి యంగ్ హీరోయిన్స్ అందరికీ బ్యూటిఫుల్ కాస్ట్యూమ్స్ని డిజైన్ చేస్తున్న ఫిల్మీ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజా కొనన్ మనం ఇప్పుడు కలవబోతున్నాం. మరి ఎందుకు ఆలస్యం అండి, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హలో నీరజా, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మీకు కూడా అండ్ మీ వ్యూయర్స్కి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నీరజా, మీ కెరీర్ గురించి ఓల్డ్ విషయాలు తెలుసుకునే ముందు, న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్ కాబట్టి, మరి న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మా వ్యూయర్స్ అందరికీ ఒకసారి తెలియజేయండి. ఈ న్యూ ఇయర్ డెఫినెట్గా ఫ్యామిలీ, యూజువల్లీ ఏ న్యూ ఇయర్ నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సెలబ్రేట్ చేస్తానండి. సో ఈ ఇయర్ కూడా ఇట్ వోంట్ బి ఎనీథింగ్ న్యూ. ఐల్ బీ కమింగ్ హోమ్, వచ్చి ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళతో ఉంటాను అండ్ నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు విల్ డెఫినెట్లీ జస్ట్ హ్యాంగ్ అవుట్, మన కలిసి ఉంటాం. దట్స్ ప్రాబ్లీ వాట్ వీ విల్ ఎండ్ అప్ డూయింగ్. ఓకే, సో అంటే ఎవ్రీ ఇయర్ అంటే న్యూ ఇయర్ని కొత్తగా ఏదో ఒక విధంగా చేయాలి అనుకుంటుంటారు కదా. సో మీరు ఎవ్రీ న్యూ ఇయర్కి ఏదో ఒక కొత్త రెజల్యూషన్ తీసుకొని, లేదంటే ఇయర్ నుంచి ఇలా చేయాలి అలా ఏమైనా ప్లాన్స్ పెట్టుకుంటూ ఉంటారా? నా రెజల్యూషన్స్ ఎప్పుడు ఎండ్ అప్ బ్రేకింగ్. సో ఇయర్ నేను డిసైడ్ అయినా నో రెజల్యూషన్స్, అండ్ అదే నా న్యూ ఇయర్ రెజల్యూషన్, నాట్ టు మేక్ ఎనీ రెజల్యూషన్ ఇంకేసారి. ఓకే, మరి ఈ న్యూ ఇయర్లో మీకు మరిన్ని ప్రాజెక్ట్స్ రావాలని, అలాగే మీ లైఫ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని కోరుకుంటున్నాము. మరి మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాం. మీ గురించి, మీ కెరీర్ గురించి బోల్డ్ విషయాలు తెలుసుకున్నాం కూడా. థ్యాంక్ యూ. మరి మీ మూవీస్ గురించి, మీ కెరీర్ గురించి మాట్లాడేదానికంటే ముందు, అసలు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా, కోర్స్ చేసి వచ్చారా, లేకపోతే డైరెక్ట్గా మూవీస్కి ఇలా చేస్తున్నారా? లేదు, చేస్తున్నాను. నేను ఐ థింక్ 17 మన్ ఇండియా నుంచి వెళ్ళినప్పుడు యుఎస్లో చేశాను నేను. ఇక్కడ ఇంటర్మీడియట్ చేసి ఐ వెంట్ టు ది యుఎస్. ఓకే, అక్కడ టెక్సాస్లో, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఐ డిడ్ మై బ్యాచిలర్స్ బిజినెస్ చదివాను. ఓకే, బట్ అక్కడ నుంచి ఐ లవ్ ఫర్ ఫ్యాషన్ అనేది అది కంటిన్యూ అయ్యింది. లాస్ ఏంజలస్లో ఎఫ్ఐడిఎం, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్ డిజైన్ మర్చెండైజ్లో ఐ డిడ్ మై మర్చెండైజింగ్ అండ్ డిజైనింగ్ కోర్స్ అనమాట. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అవడం టు వర్కింగ్ ఫర్ బ్రాండ్స్, ఇంకా మైకిల్ కోర్స్, లూయి విటాన్, బీసీబీ చేసి, సో అలా ఫ్లోలో అలాగ కంటిన్యూ అయిపోయింది అక్కడ విత్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీనే. ఓకే, సో అంటే పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేసి, అంటే కాస్ట్యూమ్స్ అవి, గార్మెంట్స్ అవి డిజైన్ చేశారు? మోర్ ఇన్ యాక్సెసరీస్ అక్కడ చేసింది నేను, బట్ సిమిలర్ కాన్సెప్ట్, వాళ్ళని స్టైలింగ్ అవ్వచ్చు, మర్చెండైజింగ్ అవ్వచ్చు, హౌ టు సెటప్ థింగ్స్, హౌ టు మేక్ దమ్ మోర్ అట్రాక్టివ్, అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ నీడ్స్. సో మనకి కావాల్సిన ప్రిన్సిపల్స్ ఇన్ ఒక యూనో ఇక్కడ కావాల్సిన అవి వి యూజ్ ఇన్ ప్రోడక్ట్స్లోకి అంతే. సో ట్రాన్స్లేట్ చేయాలంతే ఇక్కడికి, డిఫరెంట్ మార్కెట్లోకి అంతే. సో మరి ఇలాగ గార్మెంట్స్ డిజైన్ చేశారు పెద్ద పెద్ద బ్రాండ్స్కి అన్నారు, మరి ఆ తర్వాత ఇండియాకి ఎప్పుడు వచ్చారు, అసలు ఇన్ని మూవీస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అదంతా వెరీ లైక్ యాక్సిడెంటల్గా అయిపోయింది. లైక్ 12 ఇయర్స్ ఇంకా ఉండి యుఎస్లో ఐ డిసైడెడ్ ఇంకా ఇండియాకి వచ్చేద్దాం అనే ఇంటెన్షన్ ఉండింది, కానీ ఏం చేస్తానో అది ఇంకా క్లారిటీ లేదు అప్పుడు. ఓకే, సో ఇంకా ఇంకా ఆగస్ట్ ఆఫ్ 2012 ఐ డిసైడెడ్ ఇంకా వచ్చేయాలని, అన్ని అక్కడ జాబ్ మానేసి ప్యాక్ చేసుకొని మూవ్ బ్యాక్ టు ఇండియా. ఓకే, అండ్ ఆ ఫస్ట్ ఒక 1 మంత్ ఇంకా క్లారిటీ లేదు ఏం చేయాలి. ఆ టైంలో అవి యాక్సిడెంట్లీ అన్నయ్య కోన వెంకట్ ఉన్నారు, తను ఈజ్ స్క్రిప్ట్స్ అండ్ డైలాగ్ రైటర్స్, సో ఆయన సజెస్ట్ చేశారు అనమాట, ఇట్స్ లైక్ హౌ అబౌట్ మూవీస్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడు నుంచో ఉంది మన సినిమాలు అంటే, ఎస్పెషలీ మన యుఎస్లో ఉంటే ఇంకా దానికి ఇంకా తెలుగు సినిమాలు అంటే ఆ పిచ్చి ఇంకా ఎక్కువ అనమాట. అండ్ బీయింగ్ అ గర్ల్ నాకు ఆ బట్టలు ఆ ఇంట్రెస్ట్ ఇంక ఎప్పటి నుంచో ఉంది. ఓకే, సో ట్రై చేద్దామనే ఇంకా ఆ మోడ్లో వెళ్ళి అప్పుడు ప్రస్తుతం అప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఆన్ బాద్షా. సో దట్ లక్కీలీ అసలు మై ఫస్ట్ ఎంట్రెన్స్ ఏమో ఆ బిగ్ బ్యానర్ బిగ్ మూవీ టు సీ పెద్ద యాక్టర్లు పెద్ద డైరెక్టర్ గారు అని, వెరీ ఎక్సైటింగ్ టైమ్స్.
అప్పటికి రూప వైట్ల గారు వాజ్ వర్కింగ్ అండ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ డిజైనర్స్ అంటే రూప వైట్ల గారు అశ్విన్ మావలే హూ వాజ్ స్టైలింగ్ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు సో వాళ్ళకి అసిస్ట్ చేస్తూ అప్పటికి ప్రస్తుతం మొత్తం టాకీస్ అయిపోయింది సాంగ్స్కి వచ్చేసారు ఇంకా బ్యాలెన్స్ వర్క్ అండ్ బంతిపూల జానకి దట్ వాజ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఆ రోజు మీటింగ్ తర్వాత ఐ కేమ్ హోమ్ రెఫరెన్స్ వర్క్లు ఇంకా అలా స్టార్ట్ అయింది అంతే అది అండ్ ఐ నెవర్ లుక్ బ్యాక్ అది ఇట్ కేమ్ అవుట్ వెరీ వెరీ వెల్ ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ కాజల్ ద ట్రయల్స్ దట్ బ్యాక్ అండ్ ఫోర్త్ మీటింగ్స్ అండ్ ఐ థింక్ ఇంకా దాని తర్వాత ఆ డైమండ్ గర్ల్ సాంగ్ ఒకటి ఉండింది ఇట్ జస్ట్ పేవ్ ద పాత్ అంతే అది అయితే మీ ఫస్ట్ సాంగ్ వచ్చేసి బంతిపూల జానకి అందులో కూడా కాజల్ డ్రెస్సింగ్ దగ్గరికి వస్తే 2-3 times చేంజ్ చేస్తుంది కదా మరి ఆ మూడు కూడా మీరే డిజైన్ చేశారు కదా 4 changes యాక్చువల్గా ఓకే అని ఆ ఫుల్ బ్లౌజెస్ అండ్ హాఫ్ సారీ ప్యాటర్న్స్ లో if you notice like a black and red yellow, lime yellow pink and then my favorite was the blue and black okay like my absolute favorite ante asala concept of a long blouse anukone I think na favorite think apadante a lace blouse black if you remember that chaala beautiful ga vachindi on screen I think andarkane compliments ichante aa oka particular everybody was very particular adigaru ela ekkadi nunchi vachindi adi how to design it anne ఓన్లీ సాంగ్స్కి డిజైన్ చేస్తూనే మీ కెరీర్ స్టార్ట్ చేస్తారా అంతే లైక్ అది అసలు అది కెరీర్ అనుకో అనుకోకుండా అలా స్టార్ట్ అయ్యింది అంతే అండ్ అది ఇమీడియట్లీ నితిన్ వాళ్ళ మూవీ గుణజాగాలు అంతే వాస్ హ్యాపెనింగ్ అండ్ దెన్ వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ మూవీ అక్కడ ఇంకా సీన్ టాకీస్ ఇంకా సీన్స్ అండ్ మూవీ ఇంకా సాంగ్స్కి వెళ్ళిపోయి ఇట్ జస్ట్ హ్యాపెన్ అంతే దానికి వాజ్ నాట్ లైక్ ఉట్టి సాంగ్స్ చేయాలి ఇదని చేయకుండా ఆ దాని లైన్ లో కలిపోయాయి అలాగే ఫుల్ లెంత్ మూవీ కూడా మీకు కాస్ట్యూమ్ డిజైన్ చేసే ఛాన్సెస్ కూడా వచ్చింది కదా ఓకే సో ఇంతవరకు చాలానే మూవీస్కి చేశారు కదా మరి ఈ మూవీస్ అన్నిటిలోకి మీకు ది బెస్ట్ అవుట్ఫిట్ ఏది ఇచ్చారనుకుంటున్నారు ఐ కాంట్ సే వన్ ఎందుకంటే ఇంకా ఐమ్ స్టిల్ వెరీ ఎర్లీ ఇన్ మై కెరియర్ నాకు నా ఉద్దేశం ఇంకా 1 year కూడా అవ్వలేదు టెక్నికల్గా నేను స్టార్ట్ చేసి ఓకే నాకు ప్రతి మూవీ ఒక స్టెప్పింగ్ స్టోన్ నాకు ఈయన బాద్షా నాకు ఆ కిక్ స్టార్ట్ ఇచ్చిందంటే గుండెజారి గాలందేంది నితిన్ ఆ మూవీ హిట్ అవడంతో అది ఇంకా ఇట్స్ సెట్ అప్ అ ప్లాట్ఫామ్ నెక్స్ట్ లైక్ అది లక్ ప్రగా నాకు అత్తారింటికి దారేది అని రామయ్య వస్తావయ్య 2 very big movies ఆ ప్లాట్ఫామ్స్ లో ఓకే అత్తారింటికి దారేది రామయ్య వస్తావయ్య ఈ రెండు తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ రిలీజ్ డేట్స్ కూడా మనకి చాలా సార్లు రెండు క్లాష్ అవుతున్నట్టుగానే వచ్చినాయి కదా సో మరి డిజైనింగ్ చేశారు రెండిట్లోనూ సమంత ఉంది సో రెండిట్లోనూ ఫుల్ లెంత్ గా సమంతకి మీరే చేశారా లక్కీలీ ఒకేసారి నాకు అదొక సమంతతో వర్క్ చేయడం అనేది అది కూడా రెండు బిగ్ బ్యానర్స్ తో వచ్చేయడం అనేది టర్న్ అవుట్ టు బి అ హ్యూజ్ ఫ్యాక్టర్ బట్ అట్ ద సేమ్ టైమ్ ఛాలెంజ్ కూడా ఎక్కడంటే తను షీఈస్ డూయింగ్ రెండు ప్యారలల్ మూవీస్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ అది మనం డిఫరెన్షియేట్ చేయగలగాలి బట్టల్లో వన్ ఆఫ్ ద
అండ్ దట్ వాస్ డెఫినెట్లీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. అది మేకింగ్ షూర్ ఇక్కడ ఏది రిపీట్ అవ్వకుండా, మీరు చూసిన మీ అతారింటికిలో లైక్ ఆ వెస్టర్న్ వెరీ రిచ్ గర్ల్ ఆ సెటప్, అండ్ దెన్ మళ్ళీ వచ్చేటికి రామయ్యలో డిఫరెన్షియేటింగ్ ఇన్ అనార్కలీలు ఆ పట్యాలలు ఎక్స్పీరియన్స్, అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అది. ఓకే, మోస్ట్లీ మూవీ సాంగ్స్ అనగానే హీరోయిన్ దగ్గరికి వచ్చేసరికి కల్లా లంగావణిలు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా, అట్లాంటి వాటికి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకుంటుంటారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం యూజువల్గా డైరెక్టర్ గారు మన బ్యాక్గ్రౌండ్ దాన్ని లెక్క చేసుకోవాలి, కెమెరా మ్యాన్తో తను మొత్తం ఆ మీటింగ్స్ అన్నీ వచ్చిన తర్వాతే కలర్స్ అనేవి నారోడౌన్ అవుతాయి. ఓకే, అండ్ అవన్నీ లైక్ మైండ్లో పెట్టుకొని దెన్ యూ గివ్ లైక్ ఈ కలర్ అయితే బాగుంటుంది, ఆ కలర్ బాగుంటుంది. అండ్ మీరు అన్నట్టు చాలా ట్రెండ్, హాఫ్ సారీ బికమ్ అ హ్యూజ్ ట్రెండ్ అది సీరియస్గా. అండ్ సమాంత ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్, తను షీ క్యారీస్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ రామయ్యలో ఒక సాంగ్ మన ఓలైలా ముందే డైరెక్ట్గా చెప్పారు, ఎక్స్ట్రీమ్లీ మోడర్న్గా ఉండాలి, వెరీ వెస్టర్న్ వెళ్ళాలి, షీ జస్ట్ లుక్ లైక్ డిఫరెంట్గా ఉండాలి అనేది. సో దానిపైన రీసెర్చ్ ఆల్సో చేసాం మేము. ఓకే, ఈ ఇండియన్ లుక్ తీసుకురావాలి అంటే కొంచెం కష్టపడి ఉంటారు కదా? మీరు అన్నట్టు ఇండియన్ మన వచ్చి నాకు డెఫినెట్గా హెల్ప్ గైడెన్స్ ఉండింది మోర్ దెన్ ఎనీథింగ్. నేను నా ఫేవరెట్స్ అప్పుడు వచ్చేసి దూకుడు రూప వెళ్ళగా చేసింది నాకు, అలా కొన్ని చూస్తూ పోతే గుర్తుండిపోయే కొన్ని థింగ్స్ ఉన్నాయి దానిలో. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు అశ్విన్ దాన్ని చాలా హెల్ప్ చేశారు మోర్ దెన్ అయితే నాకు ఇంట్లో మా అమ్మ ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మున్న వాళ్ళు చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు స్టార్టింగ్ అయిపోయింది ఇంకా కొంచెం భయంగా టెన్షన్గా ఉండింది, ఏది బాగుంది ఏది ఎలా ఉంది. సో వాళ్ళు నా ఫస్ట్ క్రిటిక్స్, ఇది బాగుంది ఇది బాగుంది. ఇంకా అలా నేర్చుకుంటూ యూ వాచ్ టీవీ ఇంకా మ్యాగజైన్స్, ఇంకా మోర్ దెన్ ఎనీథింగ్ నాకు తెలిసి ర్యాప్ ద రిలేషన్షిప్, నాకు సమాంతతో వచ్చిన రిలేషన్షిప్ వల్ల దాని ఎఫెక్ట్ యూ కెన్ డెఫినెట్లీ సీ ఆన్ స్క్రీన్. ఓకే, వాళ్ళ నమ్మకం అనేది ఒకటి క్రియేట్ అవుతుంది. మనం అనుకున్నట్టు రామయ్యలో వి డిడ్ ద వెస్టర్న్, అది కంఫర్టబుల్గానే ఉండింది బికాజ్ ఆ బ్రాండ్స్ కానీ అవి నాకు కొంచెం పరిచయం ఎక్కువ అండ్ అలవాటు ఉన్నవి. కాకపోతే మోర్ ఫన్ అనేది మన మన బట్టలు మన ఇండియన్ అవి సెటప్ చేసి మోర్ రెస్పాన్స్ వచ్చేది వాటికి ఎండ్ ఆఫ్ ద డే మనకి. మూవీస్కి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తున్నప్పుడు ఏమైనా మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉంటాయా? చాలా, ఐ థింక్ నా ఫేవరెట్ నాకు ఇప్పుడు గుర్తుండేది ఇట్ కొన బి మన మా స్పెయిన్ ట్రిప్. ఓలేలాకి వి వెంట్ టు స్పెయిన్ అండ్ ఆ బాండింగ్ వేరే ఉంటుంది. మేము ట్రావెల్ విత్ యువర్ యూనో మీ వర్క్ చేసే వాళ్ళతో, మా డైరెక్టర్ గారితో కానీ సమాంతతో కానీ హీరో గారు లైక్ ఆ రిలేషన్షిప్ అనేది ఇట్స్ డెఫినెట్లీ డిఫరెంట్. కిరాక్ సాంగ్ అత్తారింటికి దారేది, ఐ రిమెంబర్ మేము కూర్చొని సమాంత నేను మేము ఎన్నో డైరీలో మేము బొమ్మలు గీసి యూ ప్లేయింగ్ అరౌండ్ ఇట్ వాజ్ సో మచ్ ఫన్. అది కమింగ్ అప్ విత్ తన లాంగ్ డ్రెస్సెస్, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, ఇట్స్ వెరీ మెమరబుల్ అవన్నీ నాకు. ఐ డోంట్ థింక్ ఐ ఎవర్ ఫర్గెట్ అవన్నీ. ఓకే, సో ఇప్పుడు సమంతకి రెండు మూవీస్లోనూ ప్యారలల్గా చేశారు కదా, మరి ఈచ్ మూవీలో మీకు బాగా నచ్చిన కాస్ట్యూమ్ ఏది? ఐ థింక్ అత్తారింటికి దారేది యునానిమస్ ఓట్ అందరికి, నిన్ను చూడగానే సాంగ్ సారీ డెఫినెట్లీ అది ఐ థింక్ ద బిగ్గెస్ట్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ ప్లస్ అసలు ఆ సారీలో తను షీ వాజ్ లుకింగ్ లైక్ అన్ ఏంజెల్, నాకు ఐ థింక్ నా ఫేవరెట్ అది. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే, నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి ఒకటి తిట్టుకున్నదే అదేమిటే. ప్రణీత కూడా డిజైన్ చేశారు కదా అత్తారింటి గారిలో, మరి ప్రణీత కాస్ట్యూమ్స్లో మీకు బాగా నచ్చింది సాంగ్? ప్రణీతకు అది బాపు గారి బొమ్మ, తను వేసిన హాఫ్ సారీస్ మన రెండు నాకు చాలా నచ్చింది. తను చాలా బాగా క్యారీ చేసింది అసలు ఆ రెండింటిని, నిజంగానే బాపు గారి బొమ్మలా ఉండింది అది వేసుకున్నప్పుడు తను. నా ఫేవరెట్ అది ద యెల్లో కలర్ ది. బొంగరాలంటి కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది.
బాబు గారి బొమ్మ బోలమ్మ మల్లెపూల కొమ్మ పగడాల మెదవులతో పడగొట్టింది పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ నాట్యంలో నీ ముద్దర చూసి నిద్దర రాలే పోయింది అమ్మ బాబు గారి బొమ్మ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మా తాతయ్య కోన ప్రభాకర్ రావు గారు బాపట్ల నుంచి లైక్ 3 times ఎమ్మెల్యే, దెన్ మనకి ఈజ్ గవర్నర్ ఫర్ పాండిచ్చేరి సిక్కిం మహారాష్ట్ర స్టేట్కి దాన్ మినిస్టర్ పొజిషన్ హోల్డ్ సార్. నెక్స్ట్ మా నాన్నగారు కోన రఘుపతి, సిఈసీ మెంబర్ ఫర్ వైఎస్ఆర్సీపీ రైట్ నౌ. సో ఐ వెరీ మచ్ ఇంటూ దట్ పాలిటిక్స్ అండ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ అన్నయ్య ఆ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. సో ఇట్స్ అ మిక్స్ అనమాట. సో లక్కీగా నాకు హెల్ప్ ఉండింది టు గెట్ ఇన్ టు ఇట్. సో ఈ పర్సనల్ ర్యాప్ కూడా మీకు ప్రొఫెషనల్ గా కాకుండా బాగా యూజ్ అయింది అన్నమాట. సమంతకి అలాగే నితిన్కి పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారని వింటున్నాము, మరి అది ఎంతవరకు నిజం? కరెక్ట్ అండి. ఐ థింక్ అది దట్ హోల్ న్యూ ట్రెండ్ స్టార్టెడ్ బికమింగ్ పర్సనల్ స్టైలిస్ట్. సమంతాస్ పర్సనల్ స్టైలిస్ట్గా ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో యూనో ఇట్ హెల్ప్ మీ గెట్ అ సర్టన్ ఐడెంటిటీ. ఓకే. తను షీఈస్ ద టాప్ యాక్ట్రెస్ రైట్ నౌ ఇన్ టాలీవుడ్ అండ్ బీయింగ్ అసోసియేటెడ్ తనతో పాటు తన పర్సనల్గా అనేది ఐ టేక్ ఇట్ అస్ అ బిగ్ ఆనర్. అది సమంతా వెరీ యాక్టివ్. తను సినిమాలో ఒకటే కాదు, షీ వెరీ యాక్టివ్ అవుట్ సైడ్ కూడా. తన ఈవెంట్స్ కానీ చారిటీ డెఫినెట్గా. సో యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ వెన్ షీ స్టెప్స్ అవుట్ ఒక మన షీ హాస్ టు మెయింటైన్ క్యారీ చేయాలి కదా. కరెక్ట్. నాతో పాటు ఈక్వల్గా కూర్చొని మేము ఎప్పుడైనా మా మ్యాగజైన్ పట్టుకుంటే ఇద్దరం ఫోటో కూడా చూస్తుంటాం, ఈ బ్రాండ్ బాగుంది, ఇది బాగుంది. మేము అబ్రాడ్ వెళ్ళినప్పుడు మా షాపింగ్ లిస్ట్ రాసుకుంటాం. షీఈస్ యూనో వెరీ మచ్ లైక్ అ గర్ల్ నెక్స్ట్ డోర్. మనకు యూనో అది తెలియని సైడ్ ఆఫ్ సమంత అనమాట. సో ఇట్స్ ఫన్ డ్రెస్సింగ్ హర్ అప్. నితిన్ అంటారా లైక్ తను హీజ్ ఆన్ రోల్ ఇప్పుడు ఇష్క్ తాదు గుండె జాడు గల్ అంత ఏంది హిట్. విఆర్ వర్కింగ్ ఆన్ కొరియర్ బాయ్, ఇప్పుడు మా 3rd మూవీ అయిపోయింది. విఆర్ వెయిటింగ్ ఆన్ హార్ట్ అటాక్, ఆల్ సెట్ ఫర్ రిలీజెస్. ఇంకా అవన్నీ మరి పర్సనల్గా మీకు బాగా నచ్చే కవులు ఏంటి? మై ఫేవరెట్ ఇస్ బ్లాక్. ఐ థింక్ బ్లాక్లో ఉన్నంత క్లాసీ లుక్ కానీ అట్ ద సేమ్ టైం దాన్ని మనం రెండు ఎఫెక్ట్ చేయగలుగుతాం. అది మై డెఫినెట్ ఫేవరెట్ కలర్ ఇస్ బ్లాక్. అది కాంప్లిమెంట్ ఏదైనా చేస్తుంది నాకు నా ప్రకారంగా. ఓకే. సో మరి ఈ కలర్ని మీకు బాగా నచ్చిన కలర్ని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారా మీరు కాస్ట్యూమ్ డిజైన్ చేసేటప్పుడు? అంటే మన ఇష్టాలుగా చేయడం ఒకటి, నేను చేసే ప్రస్తుత దీంట్లో మోర్ సో ఆన్ ద సీన్ రిక్వైర్మెంట్, డైరెక్ట్ రిక్వైర్మెంట్. కాబట్టి డెఫినెట్గా మన ట్రేట్ అనేది ఒకటి తెలుస్తుంది దాంట్లో చూడగానే, ఒక దట్స్ మై ఒకటి ఏదో ఒక టచ్ ఉంటుంది. కాకపోతే కలర్ ప్రిడామినెన్స్ అంతా ఎక్కువ మనం వాళ్ళకి ఇస్తాం ప్రిఫరెన్స్. వాళ్ళకేం కావాలి వాళ్ళ దాని ప్రకారం. ఓకే. జనరల్గా అమ్మాయిలు ఉండగానే షాపింగ్ పిచ్ ఉంటుంది కదా, మరి ఇలాగా నీర్జాకి ఫేవరెట్ పాస్ట్ టైం ఏది? షాపింగ్ అది వర్క్ చేస్తున్నాను లేదంటే లైక్ ఐ థింక్ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నేను చేసే జాబ్కి. ఎప్పుడు చూసినా షాపింగ్లో షాపుల్లోనే ఉంటాను కాబట్టి అది నచ్చకపోతే నేను ఈ జాబ్ చేయలేను. సో మై ఫేవరెట్ పాస్ టైం అయితే షాపింగ్ అండ్ లక్కీలీ అదే చేస్తున్నాను ఇప్పుడు నేను. మరి ఇప్పుడు రెడీ టు రిలీజ్ వచ్చేసి కొరియర్ బాయ్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే హార్ట్ అటాక్ అన్నారు కదా, మరి ఆల్మోస్ట్ సెట్స్ మీదకి వెళ్ళాల్సిన మూవీస్ ఏమైనా ఉన్నాయి మీ చేతిలో? హార్ట్ అటాక్ ఇప్పుడు మా లాస్ట్ షెడ్యూల్లో వచ్చేసింది, గోవాలో నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. పూరి సార్ సూపర్ ఫాస్ట్, నితిన్ దానికన్నా ఫాస్ట్, అమోల్ సార్ ఫాస్ట్. సో ఆ మూవీ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆల్రెడీ ప్రాన్ సెట్స్ ఉన్న సినిమాలు వినాయక్ గారు, బెల్లంకొండ సురేష్ గారి కాంబినేషన్లో సమంత ఇంకా సాయి శ్రీనివాస్ది, నేను సమంతకి చేస్తున్నాను దాంట్లో. అండ్ మన సంతోష్ శ్రీనివాస్ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో నడుస్తున్న సినిమా.
అది కూడా బెలంకొండ గారు ప్రొడ్యూసింగ్ దాంట్లో కూడా సమాంతకు చేస్తున్నాను. ఓకే, మరి నీర్జ గారు ఈ న్యూ ఇయర్కి మీ గురించి, మీ కెరీర్ గురించి, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి మాతోటి, మా వ్యూయర్స్ తోటి ఇంత టైం స్పెండ్ చేసి అన్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ న్యూ ఇయర్లో మీరు మరింత సక్సెస్ చూడాలని మీ లైఫ్లోను మీ కెరీర్లోను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ యూ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరోసారి వ్యూయర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి చూసారు కదండి, న్యూ ఇయర్ స్పెషల్ ఎపిసోడ్లో ఫిల్మీ కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోనాతో ఇంటర్వ్యూ. మరి ఈ కొత్త సంవత్సరంలో హలో లేడీస్ని మీరు మరింతగా ఆదరిస్తారని ఆకాంక్షిస్తూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.